హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మునగాకు కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రైస్లోకి, టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండే ఈ మునగాకు పొడిని డైలీ కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. తేలికగా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని బాగా వేయించుకోవాలి. సో కలుపుకుంటూ పప్పును వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో నేను తీసుకునే క్వాంటిటీకి ఇలా పప్పులు వేసుకుంటే సరిపోతుంది. పప్పులు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ మధ్య మధ్యలో మనకి క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేరుశనగ పప్పుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలకున్న తొడుమలు తీసేసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 10 వరకు కూడా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినేవారైతే మరికొన్ని ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే పాన్లో ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు తొందరగానే వేగిపోతాయండి. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, పక్కన ఉంచేసుకోండి. ఈ లోపల అవి చల్లారిపోతాయి. ఇప్పుడు అదే పాన్లో ఒక పెద్ద కప్పుతో నేను మునగాకును తీసుకున్నానండి. మునగాకుని నీట్గా శుభ్రం చేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని తడి లేకుండా ఉండేటట్టు చూసుకొని వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఒక పెద్ద కప్పు మునగాకుకి 1/2 కప్పు కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కాబట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఆకునంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా మనకి ఆకు వేగడానికి చాలా టైం పడుతుంది, టైం తీసుకుంటుంది, కాబట్టి నిదానంగా పక్కనే ఉండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి వేరియేషన్ అయితే తెలుస్తుంది. ఇందాక మనకి ఆకు చాలా ఎక్కువ ఉంది, ఫ్రై చేసే కొద్దీ ఆకు బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు చూసారా, ఆకు అయితే మనకి బాగా వేగిపోయిందండి, క్రిస్పీగా తయారవుతుంది. ఇలా వేగినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో ఇలా వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగినా కూడా మాడిపోతుంది. సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఆకు వేగిపోయింది, కాబట్టి దీన్ని నేను పక్కన ఉంచేసుకుంటాను. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న మిశ్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ముందుగా పప్పులు, అలాగే ఎండుమిరపకాయ చింతపండు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో బాగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు నేను వీటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని కూడా యాడ్ చేసుకోవాలి. సో మునగాకుని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. సో ఉప్పు చూసి యాడ్ చేసుకోండి, సరిపోకపోతే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదండి, నేను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. నాకు పర్ఫెక్ట్గా పొడి అయితే తయారైపోయింది. దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 3 మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుందండి. ప్రతిరోజు ఒక ముద్దతో మీరు ఈ మునగాకు పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మునగాకులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, కాబట్టి తప్పకుండా మీరు ఈ మునగాకు పొడిని తయారు చేసుకొని ప్రతిరోజు తినడానికి ట్రై చేయండి. టిఫిన్స్లోకి కూడా ఈ మునగాకు పొడి చాలా బాగుంటుంది, కాబట్టి టిఫిన్స్లోకి కూడా మీరు ట్రై చేయొచ్చు.